Hello? Can you hear me? Yeah. Ravikiran garu. Vijaya Diary antunnante chinnappati nundi manamandaram teepainatuvanti kova mitayilu neti mitayilu anni tinnatuvanti experience. Vijaya Diary ee roju dusthitiki raavadaniki heritage enta kaaranamo Amul kuda ante kaaranam. ఏ ప్రభుత్వమైన పర్లేదు గాని లక్షలాది మంది పాల ఉత్పత్తిదారులు ఈ రోజు రోడ్డున పడడానికి కారణం రెండు ప్రభుత్వాలు. ఎట్లా స్పందిస్తారండి రవికిరణ్ గారు? సహకార సంఘాల వ్యవస్థ మీ వాల్యూ ఎస్ అమూల్ కూడా ఒక సహకార సంఘ వ్యవస్థ. లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో అది ఏర్పాటైంది. వారు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ దేశం అంతా చేస్తే బాగుంటుంది. ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో స్టార్ట్ అయింది. అలాగే మన రాష్ట్రం కూడా సహకార సంఘాలు చాలా అలాగే నీతి సంఘాలు ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే విజయ డైరీ కానీ విశాఖ డైరీ కానీ ఇది సహకార సంఘాలు రైతులందరూ కలిసి డబ్బులు వేసుకుని షేర్ హోల్డర్స్ గా ఉండి పెట్టినటువంటి సహకార సంఘాలు అది కొంతవరకు బాగానే నడిచింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు కానీ ఈ కొంతమంది వ్యక్తులు గుప్పిట్ల చేతుల్లో వెళ్ళిపోయాయి. ఒకటి రెండు వ్యక్తులు ఏ రకంగా సహకార సంఘాలు ఆ యొక్క రాజకీయ పార్టీ నాయకుల యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు గుప్పిట్లోకి వెళ్ళిపోయి వారి యొక్క సొంత ఆస్తి జాగీరుగా మారిపోయింది. దాన్ని కొన్ని నిర్వీర్యం చేశారు, కొన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఆ యొక్క రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత డైరీలు పెట్టారు, ఆ సొంత డైరీలు ప్రమోట్ చేసుకున్నారు. సహకార సంఘాలు కొంత నిర్వీర్యమైన మాట వాస్తవం. ఎందుకంటే మా యొక్క మిత్రుడి యొక్క ఫాదర్ కూడా సహకార సంఘం విజయవాడ దాంట్లో పనిచేసేవారు. వారు కూడా చెప్తుండేవారు, నేను చదువుకున్న రోజు 95-99 ఇంజనీరింగ్ చేసే రోజులు చెప్తుండేవారు. అయితే నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క మేనిఫెస్టోలో రైతు భరోసా మేనిఫెస్టో ఎక్కడైతే ఈ కాలంలో ఆన్లైన్ లో ఉంటుంది ఎవరన్నా చూడండి. ఈ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం ఏం చేశారంటే నేను గత ప్రభుత్వంలా కాదు మెరుగైన పాలన ఇస్తానని చెప్పి అందరికి ముద్దులు పెట్టి గడ్డలు నిలబడారు కదా. దీంట్లో ఏమి రాశారంటే మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకి లీటర్ కి 4 రూపాయల బోనస్. కృషి అయిందా సార్? ఇది కృషి అయిందా? ప్రతి సహకార రంగాన్ని పునరుద్ధరించారా? ఉన్న సహకార రంగాల ఆస్తులు తీసుకెళ్లి అమ్ముకులు తాకట్టు పెట్టారా? మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏంటి? అప్పుడు ఉన్నటువంటి సహకార రంగాన్ని పునరుద్ధరిస్తా ఉన్నారు, కుదేలేకపోయిన దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నారు. అంటే దీన్ని తీసుకెళ్లి ఇంకోళ్ళు కుదవ పెడతామని కాదు కదా. మీ మేనిఫెస్టోలో పెట్టింది మీరు చేసిందంటే పైగా 99% 100% అయిపోయింది చెప్పి డబ్బాలు బాకలు చేసి ముఖ్యమంత్రి గారి కింద వరకు అందరూ అబద్ధాలు చెప్పేస్తుంటారు. ఏమైపోయింది నాకు అర్థం కాదు. మీరు ఇచ్చిన కాలంలోనే ఉంది రైతులకు అన్ని బోర్లు ఎత్తుకుతామని ఒకవేళ మీరు ప్రతి నియోజకవర్గంలో చేతుల గిడ్డంగులు చేస్తామని చెప్పి రాశారంటో చేశారు మీరు. ప్రతి 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేశారు పెట్టారు మీరు. 3,000 కోట్లతో ధర సీకరణ నిధి ఏర్పాటు చేస్తాను చేశారు మీరు. ఆక్వా రైతులకు ఏదో 1.5 యూనిట్ సబ్సిడీ ఇస్తాను. ఏమీ చేయకుండా ఒక్క పాయింట్ లో మీకు చెప్తున్నాను, ఏమీ చేయకుండా 49% అయిపోయింది 100% అబద్ధాలు చెప్పేందుకు సహకార రంగాన్ని పునరుద్ధరిస్తారంటే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అందుకనే మీకు ఓట్లేసింది 150 సీట్లు. రవికిరణ్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చంద్రశేఖర్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ న్యూస్. చంద్రశేఖర్ గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ మనసున్న ప్రభుత్వం మాది, మనసు లేని ప్రభుత్వం వారిది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కరువు కాటకాలతో రాష్ట్రం కొట్టుమిట్టాడిందని